తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు కొత్త యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతున్నారు ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల మాదిరిగానే డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించిన పోలీసులు పబ్స్ క్లబ్స్ స్కూల్స్ ఈవెంట్స్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ నాయటికి తెలుసుకుందాం సాయికిరణ్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కార్తిక్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ కట్టడి లక్ష్యంగా అయితే తెలంగాణ పోలీసులు ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా డ్రగ్స్ తీసుకునేటువంటి వారిని గుర్తిస్తే డ్రగ్స్ డిమాండ్ ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేస్తేనే సప్లై అనేటువంటిది ఆగుతుంది అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు డ్రగ్స్ తీసుకునేటువంటి వారిపైన ముఖ్యంగా ఫోకస్ పెడుతున్నారు దీనికోసం ఇంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు ఇక్కడ చేస్తుంటారు కాబట్టి అలాగే డ్రగ్ టెస్ట్లు కూడా ఇకపై ఆ పబ్లు క్లబ్స్ అలాగే ఈవెంట్స్ ఏదైనా రేవు పార్టీస్ జరిగేటువంటి ఏదైతే ఫామ్ హౌస్లలో ఇట్లా మొత్తం నగర శివార్లలో ఎక్కడ పడితే అక్కడ ఏదైనా పెద్ద పార్టీ జరిగితే అక్కడ కూడా డ్రగ్ టెస్టులు చేయనున్నారు సో ఈ డ్రగ్ టెస్టులు చేయడం ద్వారా అక్కడికక్కడే డ్రగ్స్ ఏం గంజాయి తీసుకున్నారా కొకాయిన్ తీసుకున్నారా ఎటువంటి తీసుకున్నారా తీసుకున్నారనేటువంటిది వెంటనే గుర్తించవచ్చు అలాగే వారికి డ్రగ్ అమ్మినటువంటి పెడ్లర్ను ఈజీగా గుర్తించవచ్చు కాబట్టి ఇకపై డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిపైనే ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుని ఉంది దీనికోసం సెపరేట్ గా కూడా కిట్స్ కూడా తీసుకొచ్చారు సో ఆ కిట్స్ ద్వారా వెంటనే గుర్తించవచ్చు కాబట్టి డ్రగ్ కట్టడి అనేటువంటిది ఈజీగా మారుతుంది అలాగే ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఈ మధ్యలో డ్ర గంజాయికి వీటన్నిటికీ అడిక్ట్ అవుతున్నారు స్కూల్కు అయితే పక్కనే ఉన్నటువంటి పాన్ షాప్లలో కూడా గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారు కాబట్టి సో ఇది ఈ వ్యసనం అనేటువంటిది చిన్న బాల్యంలోనే అరికడితే సో ఫ్యూచర్లో డ్రగ్స్ అనేటువంటి పూర్తిగా అరికట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో డ్రగ్ టెస్ట్ కిట్లు ముమ్మరంగా కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ స్కూళ్లలో కూడా ఇక ఇకపై ప్రయోగించున్నారు ఇప్పటికే మనం చూసాం చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లలో కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిని కూడా గుర్తించారు సో ఇకపై అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా ఈ పరీక్షలు చేయనున్నారు